అందరికి నమస్కారం. నా పేరు శ్రీ కుమార్ శివశక్తి. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇందాక వీడియో ఒకటి పెట్టాను, అది డిలీట్ చేయాల్సి వచ్చింది. ఓకే, కొన్ని కారణాల వల్ల. సరే, ఈ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే చివరాకున ఒక భూమ్ ఒకటి ఉంటుంది, అదేంటి అనేది మా శివశక్తి సభ్యులందరికీ తెలుసు. అలాగే అందరికీ ఇప్పుడు అందరికీ రివీల్ చేయబోతున్నాను. సరే, విషయం కనుక్కుందాం. ముందుగా ఒక విషయం చెప్పాలి, ప్రక్షాల్ ఖచ్చితంగా ఈ వీడియో నీ దగ్గరకు వస్తుంది. ఈ వీడియో వచ్చే టైంకి నేను అన్బ్లాక్ చేస్తుంటాను, అంటే నేను బ్లాక్ చేస్తుంటాను. ఎందుకంటే అసలు తల్లి ప్రేమ నీకు ఎంత నీచంగా చెప్పావు అంటే, నీ రెండో వీడియోలో, అంటే ఫస్ట్ వీడియో 44 నిమిషాలు నువ్వు పెట్టావు, ఈ 44 నిమిషాలు నేను పూర్తిగా విన్నా. కానీ నువ్వు రెండో వీడియోలో నువ్వు కనీసం 3 నిమిషాలు కూడా వినలేకపోయా. తల్లి ప్రేమని అంత తక్కువ చేసావంటే అంత తక్కువ చేశావు. నీలాంటి నేను మూర్ఖులతో నేను మాట్లాడలేను, నాకు అంత ఓపిక లేదు. నువ్వు మూర్ఖుడివి, నీ మతం ఒక మూర్ఖప్ప మతం. ఆ మూర్ఖప్ప మతంలో ఉండి ఏదో నువ్వు పెద్ద జ్ఞానం లేక ఒక బిల్డప్ ఒకటి చేస్తావు చూసారా. అలాంటి ఒక ఇది దరిద్రం నాకు అవసరం, అలాంటి దరిద్ర పుట్టు మతం నాకు అవసరం లేదు, అలాంటి విషయాలు నాకు అవసరం లేదు. అందుకే నేను బ్లాక్ చేశాను. అర్థమైందా? నువ్వు తల్లి నన్నందుకు మాత్రం నేను బ్లాక్ చేశా. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు సాధారణంగా క్రీస్తు వచ్చేసి పాత నిబంధనలు ఉన్నటువంటి యెహోవాకి కొడుక అనే ఒక ప్రశ్నని మనం ఈరోజు మనం చూద్దాం. నిజంగా యెహోవా దేవుడు పాత నిబంధన ప్రకారము ఆయన కొడుక అంటే కాదు అన్న సమాధానం నాకు వచ్చిందనమాట. ఎలాగా అంటే, కొంతమంది యెహోవా దేవుడే కొంతమంది కుమారులుగా ఎన్నుకున్నాడు. వారు ఎవరు అంటే సాల్మన్ను, తర్వాత వచ్చేసి సౌలు, తర్వాత వచ్చేసి దావీదు, తర్వాత వచ్చి ఎఫ్రీలు. వీళ్ళని స్వయంగా చెప్తాడు, ఎక్కడ అంటే ఎక్కడెక్కడ కూడా చెప్తాను రెఫరెన్స్లు. తర్వాత సాల్మన్కి అంటే దావీదు కుమారుని అని చెప్తాడు. తర్వాత వచ్చేసి 7వ దినవృత్తాంతంలో ఇదో చెప్తాడు అనమాట. ఏమనంటే దావీదు చెప్తాడు, నిన్ను యెహోవా కుమారుడు కని ఉన్నాడని. దావీదు యొక్క సంతానం తన కుమారులుగా కని ఉన్నాడని చెప్పేది ఎక్కడ అంటే 2వ సాల్మన్ను 7వ అధ్యాయము శామ్యూయేలు 2వ శామ్యూయేలు 7వ అధ్యాయము 13-14 వచనాల్లో కనుక చూస్తే, ఇక్కడ నాతాను అనేటువంటి ఒక పూజారి చెప్తాడు. దావీదు వచ్చేసి గుడి కట్టాలనుకుంటాడు, కట్టలేకపోతాడు. తన కుమారుడు ఇచ్చి కట్టించుకుంటాను, తన కుమారుడి చేత కట్టించుకుంటాను అని చెప్తాడు. అప్పుడు చెప్తాడు 14వ వచనంలో, నేను అతనికి తండ్రి అయి ఉన్నాను, అతడు నాకు కుమారుడై ఉన్నాడు. అతను ఏమైనా తప్పు చేస్తే నరుల చేత కొట్టిస్తాను, కానీ సౌలులాగా నా కృపం అతని దూరము చేయను అని చెప్తాడు. అలాగే మొదటి దిన వృత్తాంతము 17వ వచనము 12, 13, 14, 15 వాక్యాలు మనం తీసుకున్నట్టయితే ఇది విషయం కూడా నాతోనే చెప్తాడు. అతను సాల్మన్ అంటే ఒక మందిరాన్ని కట్టించడానికి తన కొడుకుని నియమించుకుంటాను అని చెప్పి చెప్తూ 13వ వచనంలో చెప్తాడు, నేను అతని తండ్రిని, అతడు నా కుమారుడై ఉన్నాడు, అతన్ని నా కృప దూరం అతనికి చెయ్యను అని చెప్తాడు. అలాగే యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం కనుక చూస్తే, ఇక్కడ ఎఫ్రీయము అనేవాడు ఉంటాడు. ఈ ఎఫ్రీయంని నా కుమారుడా, నా ముద్దు బిడ్డ అని ఏదో చిన్నపిల్లోడిని బుజ్జగిస్తున్నట్టు బుజ్జగిస్తాడనమాట. ఓకే, ఇది ఎఫ్రేలు. అలాగే మొదటి దిన వృత్తాంతం 22వ వచనంలో సాల్మన్కి చెప్తాడు అనమాట. సాల్మన్కి చెప్తాడు, ఎవరు దావీదు చెప్తాడు, నీవు అతనికి కుమారుడు, నువ్వు వచ్చి యెహోవా దేవుడికి కుమారుడు, అతను నిన్ను కని ఉన్నాను. అంటే 8వ వచనం క్లియర్గా ఉంటుంది, యెహోవా వాక్కు ఇలాగ ప్రత్యక్షమయ్యను, నాకు సెలవిచ్చాను అని చెప్పి చెప్తాడు అనమాట. ఇది మొదటి దిన వృత్తాంతం 22వ వచనంలో దావీదుకి యెహోవా వచ్చి చెప్పినట్టు అక్కడ వచనం కనబడుతుంది. ముఖ్యమైనది ఏంటంటే కీర్తన గ్రంథం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యేసుకి కీర్తన గ్రంథానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం ఇది కంప్లీట్గా దావీదు గురించి చెప్తాడు. దావీదుకి చెప్పే సందర్భం ఇది.
అది కీర్తన గ్రంథం అంతా దావీదుకి సంబంధించింది. ఈ కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం 6వ వచనం 7వ వచనం తీసుకోవాలి. ఆయన పర్వతమైనటువంటి సినాయి పర్వతం పైన ఆసీనుడై రాజు ఆసీనుడై ఎవరు పరిశుద్ధ ఆరు కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో నేను నా పరిశుద్ధ పర్వతమైన సినాయి మీద రాజుగా ఆసీనుగా చేసియున్నాను. కట్టు 7వ వచనం వచ్చేసి కట్టుడును నేను వివరించి యెహోవా నాకు ఈ విధంగా సెలవిచ్చును, నా కుమారుడుగా నేను నిన్ను కనియున్నాను అని దావీదుని డైరెక్ట్గా సినాయి పర్వతం మీద కూర్చుని ఆయన పర్వతం మీద ఆయన కానీ క్లియర్ కట్గా చెప్పాడు ఎవరు దావీదు తన కుమారుడుగా యెహోవా కని ఉన్నాడు. ఇలా అలాగే చాలా 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 ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇలాంటి వచనము యెహోవా దాంట్లో ఉందా, సారీ యేసు దాంట్లో ఉందా, యేసుకి చెప్పాడా? పౌలు గారు రాసిన పత్రికలో చెప్తారు ఏమని ఆయన కుమారుడు ఆయన కని ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఆల్ చెప్తాడు, కానీ యెహోవా చెప్పడం. కానీ ఇక్కడ ప్రతి ఒక్క వాక్యంలోనూ యెహోవా స్వయంగా స్టేట్మెంట్, ద స్టేట్మెంట్ గివన్ బై ద బైబుల్ గాడ్ అయినటువంటి యెహోవా, రోషము గల దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ ఇలాంటి స్టేట్మెంటు యేసు విషయంలో ఇవ్వబడలేదు, కానీ పౌలు చెప్పాడు. ఎవడు చెప్పాడు? పౌలు చెప్పాడు. కానీ యెహోవా డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఇందాక చెప్పేటప్పుడు కీర్తన గ్రంథం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పాను. ఎందుకంటే మత్తయ్య 22 అలాగే మార్కు 12 ఈ వచనాలు మనం తీసుకోవాలి. ముఖ్యంగా మత్తయ్య 22లో చూసినట్టే నేను చెప్తానంటే కీర్తన గ్రంథంలో చెప్పినట్టు దావీదు వచ్చి యెహోవా దేవుడు కుమారుడుగా కని ఉన్నాడు కదా అంటే వెంటనే యేసు కోపం వచ్చి అంటాడు ఏమని అంటే ఆయన ప్రభువ ఎవరు? దావీదు ప్రభువ అన్నాడు, ఆయన తండ్రిగా ఆయన తండ్రి అని ఆయన చెప్పుకోలేదు. ఆయనకి యెహోవా దేవుడికి ఎటువంటి సంబంధం లేదు, కానీ నేను యెహోవాకి కొడుకుని, ఆయన అంటే దేవుడికి నేను కొడుకుని అని డైరెక్ట్గా చెప్తాడు ఈ విషయాన్ని. మరి మత్తయిలో ఆయన సిలువ వేయబడ్డప్పుడు మత్తయి వాక్యంలో కానీ మార్కులో కానీ మత్తయిలో ఏలీ ఏలీ లామా సబక్తాహి అని అలాగే మార్కులో ఎలోయి లామా సబక్తాహి అని అంటాడు. అంటే ఈ రెండింటికి అర్థమైతే ఒకటే, ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. మరి యేసు ఏం చెప్పాలి ఆ టైంలో? తండ్రి తండ్రి నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అన్నాలి కదా. సో ఈ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే యెహోవాకి యేసుకి ఎటువంటి సంబంధం లేదు. పైగా కీర్తన గ్రంథంలో క్లియర్గా చెప్తాడు ఏమని, తప్పిపోయినటువంటి ఇజ్రాయేలీలు అంటే మత్తయిలో కూడా చెప్తాడు, నేను నశించిపోయినటువంటి గొర్రె పిల్లలకే తప్ప ఇంకెవరి వద్దకు నేను పంపబడలేదు. క్లియర్ కట్గా యేసు చెప్తాడు, అలాంటి విషయం చెప్తాడు. స్వయంగా యెహోవా చెప్తాడు ఏమని, తప్పిపోయినటువంటి గొర్రె పిల్లలనేటువంటి ఇజ్రాయేలీ గొర్రె పిల్లలందరినీ ఒక చోటకి చేర్చి అతనికి ఎవరు ఈ తన కుమారుడిగా పిలవబడేవాడికి ఆయనకి పట్టాభిషేకం చేసి అంటే అతనికి అభిషిక్తుని చేసి 1000 సంవత్సరాలు పరిపాలించేలా చేస్తాడని ఎముకలు ఇరగకుండా అతనికి మరణాన్ని కూడా ఇస్తానని చెప్తాడు. కానీ సిలువ వేయబడ్డప్పుడు ఎముక ఇరగలేదని గ్యారంటీ మీరు ఇవ్వగలరా అంటే లేదు. మొన్న ఈ మధ్య 2017లోనే జెరూసలేంలో ఒక బాక్స్ తీశారు, ఓపెన్ చేశారు. దాంట్లో ఆయన పేరు జాబ్ అనుకుంటా, జాకబ్ ఆయన చూపించాడు. ఆ శీలకి ఎముక ఉంది అని ఏం చెప్పాడంటే ఇది వచ్చేసి యేసు యొక్క సమాధి అని ఆయన చెప్పాడు. ఇది డైలాగ్ నాది కాదు, దానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో ఎముక ఇరగబడింది అంటే అతడు యేసుక్రీస్తు చెప్పినటువంటి స్టేట్మెంట్ అంటే తప్పవుతుంది, అబద్ధం అవుతుంది. ఎవరు యెహోవా చెప్పినట్టు స్టేట్మెంట్ అబద్ధం అవుతుంది. ఒకవేళ యేసే కనుక కుమారుడే అయితే ఇతడికి 1000 సంవత్సరాలు పట్టాభిషేకం జరిగి ఉండాలి, ఎముక ఇరిగి ఉండకూడదు.
కానీ అక్కడ దొరికిన ఎముక యేసుదని చెప్పి ఆయన నిర్ధారణ చేశాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే యేసు యెహోవాకి కుమారుడయ్యే అవకాశం లేదు. ఇది ఒక కన్క్లూజన్. ప్రపంచం మొత్తానికి తండ్రిగా చెప్పబడేటువంటి ఈ యెహోవా ఉంటారు కదా క్రైస్తవులంతా, మరి సాతానికి తండ్రి ఎవడు? మీరు సాతానికి తండ్రి ఎవరో మీరు నాకు అధ్యాయులతో సహా చెప్పగలిగితే నేను ఖచ్చితంగా యేసుని కార్నర్ చేస్తాను. నేను చదివాను, చదివే నేను సవాల్ విసురుతున్నా. ఓకే, ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం భూమ్ చెప్పాను కదా, అది ఏంటో చెప్తా. ఇప్పుడు సామాన్యంగా ఒక మనం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏమంటాము, ఇప్పుడు శివాలయంకి వెళ్ళాలనుకోండి, గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామినో, లేకపోతే రంగనాథ స్వామినో, లేకపోతే ఇలాగ. ఎందుకంటే రంగనాథుడు అనంత స్వామి ఇలాగ వీళ్ళంతా శ్రీదేవి భూదేవి సమేతంగానే ఉంటారు. సో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీసుకుంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడిని తీసుకుంటే సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి, ఆ తర్వాత వచ్చేసి అయ్యప్ప స్వామిని తీసుకున్నప్పుడు పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీధర్మ శాస్త్ర అని ఇలాగా మనం డబుల్ రెండు దేవుడికి చెప్తాం. మరి క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ఈ 20 నిమిషాలు బాగా 20 సెకండ్లు బాగా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అబ్బా సమస్య లేదు, అసలు దేవుడికి పెళ్లి కాలేదు, ఇంతకాలం చెప్పింది అదే కదా దేవుళ్ళకి, అంటే మనల్ని హిందువులందరిని చెప్పేది అదే కదా, దేవుళ్ళకి పెళ్ళిళ్ళు అంట, అది రెండు పెళ్ళిళ్ళు అంట, వాళ్ళు డ్యాన్సులు అంట, అదంట ఇదంట అని కదా. సరే నీ యెహోవా దేవుడికి కూడా ఇద్దరు భార్యలు, ఒక ఆమె పేరు అహోలా, ఇంకో ఆమె పేరు అహోలిబా. మరి మీకు రెఫరెన్స్ కావాలి కదా, ఈ రెఫరెన్స్ దగ్గరికి ఇందాక తేడా చెప్పాను, అంటే యెషయా గ్రంథం చదువుతున్నాను అది మైండ్లో ఉండిపోయింది, అందుకని యెషయా గ్రంథం చెప్పేసాను. అదేంటంటే యెజాయికులు 23:4 అది 23 మొత్తం చదవాలి, ఒకటి కాదు మొత్తం 23:1-49 ఉంటుంది, 49 చదవాల్సిందే. ఎందుకంటే ఆయన స్వయంగా యెహోవా దేవుడే స్వయంగా తన జీవిత వృత్తాంతాన్ని చెప్పుకున్నట్టమాట. అందులో 4 మొదటి నేను చెప్పుకుంటూ వస్తాను సింపుల్గా. మొదటి వాక్యంలోనే చెప్పేస్తాడు, యెహోవా నాకు ఈ విధంగా వచ్చి సెలవిచ్చాను, ఓ నరపుత్రుడా, ఇది ఒక స్త్రీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఆయన ఆవిగుప్త దేశంలో సంబంధించిన వాళ్ళుగా ఉన్నటువంటి మధ్యలో ఒక 3 ఉంటుంది, అది చెప్పడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, సో అది నేను చెప్పట్లేదు. ఆ తర్వాత అందరూ 4 చెప్తారు, వాళ్ళ పెద్దమ్మ పేరు అహోలా, రెండవ పేరు అహోలిబా, వీరికి నేను పెళ్ళి చేసుకున్న వాడినై, అంటే ఆయన చెప్పుకుంటాడు, కుమారుడు కుమార్తెలను కన్ని ఉన్నాను. ఆయనే కుమారుడుగా కుమారుడును కుమార్తెలను ఆయన కన్ని ఉన్నాడు. ఎవడు? యెహోవా దేవుడే స్వయంగా చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఈ అహోలా అనేటువంటి ఆమెను తీసుకున్నట్టు 5వ వచనంలో ఆమె పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె వ్యభిచారం చేస్తుంది అని చాలామందితో ఎవరితో ఆ 6లో పాల్గొంది అవన్నీ చెప్పుకుంటూ వస్తాడనమాట. 40 వచనాలు చెప్పుకుంటూ వచ్చి, నరపుత్రుడా నీవు వారికి శిక్ష విధింపు అంటే చెల్లికి కూడా వేస్తాడు, అహోలిబాకి కూడా శిక్ష విధిస్తాడు. నేను కావాలంటే చూసుకోండి, యెజాయికులు 23:4 యెజాయికులు అంటే EZEKIEL ఇంగ్లీష్లో 23:1 చదువుకుండు రండి, 4వ వచనం ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్న స్పెల్లింగ్ EZEKIEL 23:24 ఇంగ్లీష్లో మాత్రం దే ఆర్ మైన్ అంటాడు. అక్కడ ఇక్కడ వివాహం చేసుకున్న వాడిని అన్న పదం ఒకటి ఉంటుంది, అప్పుడేం రావాలంటే మ్యారీడ్ అని చెప్పి రావాలి కదా, అది మ్యారీడ్ ఉండి దే ఆర్ మైన్ అని వస్తుంది, అంటే వాళ్ళు నా వాళ్ళు అని అర్థం వస్తుంది. సో అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో, మళ్ళీ తెలుగు ట్రాన్స్లేషన్లో మాత్రం ఈ విధంగా పెళ్లి చేసుకున్న వాడినై అన్న ఒక పదం వస్తుంది. సో
యెహోవాకి ఇద్దరు భార్యలు, ఆయనకి కూడా పెళ్ళైంది, వాళ్ళకి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు. ఇంతకాలం క్రైస్తవులు దీన్ని ఎందుకు దాచిపెట్టారు? మేము అంతా కొండబద్దలు కొట్టాము, మా 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 మత గ్రంథాల్లో ఏది దాచిపెట్టింది లేదు, అన్నీ ఓపెన్గా చెప్పాం, అన్నీ ఓపెనే. మీరెందుకు దాచిపెట్టినట్టు? ఈరోజు ఖచ్చితంగా నాకు కౌంటర్లు భారీతను వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంతగానో మనల్ని, మన దేవుళ్ళని, వారికి ఉన్న భార్యల్ని చాలా హేళన చేసినటువంటి క్రైస్తవ జాతి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యంగా చెప్పబడ్డటువంటి యెహోవా దేవుడికి ఇద్దరు భార్యలు. మళ్ళీ చెప్తున్నాను, అహోలా, అహోలిబా. ఈ అహోలా అనే ఆమె వచ్చేసి షార్మారియా, షమేరియా, ఇంగ్లీష్లో షమేరియా అని ఉంది, తెలుగులో వచ్చేసి సోమ్రా అని ఉంటుంది. అది నాకు తెలుగు కొంచెం ఇబ్బంది అందుకనమాట. కానీ అహోలిబా అనే ఆమె మాత్రం యెరూషలేం అంటే జెరూసలేంకి సంబంధించిన ఆమె అని చెప్పేసి ఇదే 4వ అధ్యాయంలో ఉంది. 23:4 క్లియర్గా ఉంది. వాళ్ళకి యెహోవాకి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెద్ద భార్య అనేటువంటి ఆమె చాలా వ్యభిచారి, ఆమె బొట్టు పెట్టుకుంటుంది, తర్వాత అన్ని దేవతలని అంటే విగ్రహారాధన చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఆమె వ్యభిచారని ఆయన చెప్పుకున్నాడు. ఆమె చాలామందితో సెక్స్ చేసింది. అది దయచేసి యెజాయికులు 23వ అధ్యాయము మొత్తం చదివితే బయటపడిపోద్ది. ఓకే, సో ఇంకెప్పుడైనా సరే మీ దేవుళ్ళకి ఇద్దరిద్దరు పెళ్ళాలు, చిన్న చిన్న మిస్టేక్ ఏ జరిగింది, ఇద్దరిద్దరు పెళ్ళాలు అది ఇది అని చెప్పేటప్పుడు మేము మీ యెహోవా దేవుడికి ఎంతమంది పెళ్ళాలు కూడా మేము వెళ్ళి తీస్తాం. ఓకే, జై హో ఈశ్వర, జై శ్రీరామ్, జై భారత్ మాత.